ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. నాకు బిర్యానీ కావాలి సార్, లేకపోతే ఇంటి భోజనమైనా తెప్పించండి, నేను జైల్లో అన్నం తినలేకపోతున్నా అంటూ రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సానుభూతి పరుడు బోరుగట అనిల్ కుమార్ న్యాయమూర్తిని ఇటీవల కోరాడు. మేం తిన్నది అదే అన్నం అని అటు నుంచి సమాధానం రావడంతో నోట మాట రాలేదు. కానీ పోలీసులు మాత్రం బోరుగడ్డకు దగ్గరుండి బిర్యానీ తినిపించారు, హోటల్కు తీసుకెళ్లి మటన్ బిర్యానీ తెచ్చిపెట్టారు. అదే వారి కొంప ముంచింది. ఇప్పుడు బోరిగడ్డకు విఐపీ ట్రీట్మెంట్ అందించడంపై డీజీపీ యాక్షన్ షురూ చేశారు. అరగంట టైం ఇస్తే చాలు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ను లేపేస్తా అంటూ వైసీపీ హయాంలో తెగ రెచ్చిపోయిన బోరిగడ్డ అనిల్ ప్రస్తుతం జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. ఓ కేసులో అరెస్ట్ అయ్యి న్యాయస్థానం రిమాండ్ విధించడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఇతర కేసులను కూడా తవ్వితీస్తున్నారు. ఎన్నికల సమయంలో జరిగిన గొడవలకు సంబంధించి కేసుల్లో తుళ్లూరు తాడికొండ పోలీసులు పీటీ వారెంట్ పై అతన్ని బుధవారం మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. ఇక మంగళగిరి న్యాయస్థానం 2 వారాల పాటు రిమాండ్ విధించింది. న్యాయస్థానం నుంచి జైలుకు తరలించే క్రమంలో గన్నవరం క్రాస్ రోడ్ లో రెస్టారెంట్ లో బోరుగడ్డకు పసందైన విందు భోజనం పెట్టారు. రిమాండ్ ఖైదీగా ఉన్న అనిల్ కు పోలీసులు కోరిన మటన్ బిర్యానీని ఏర్పాటు చేశారు. ఫోన్ కూడా మాట్లాడేందుకు అవకాశం కల్పించారట. రెస్టారెంట్ లో బోరుగడ్డ బిర్యానీ తింటున్న దృశ్యాలను కొంతమంది వీడియో తీయగా వారిని తిట్టి పోలీసులు వీడియోలు డిలీట్ చేయించారు. అయితే రెస్టారెంట్ సీసీ కెమెరాలో మొత్తం రికార్డ్ అవగా అవి బయటకొచ్చి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బోరగడ్డకు పోలీసుల విఐపీ ట్రీట్మెంట్ అంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో డీజీపీ చర్యలు చేపట్టారు. బోరగడ్డతో ఉన్న 7 పోలీసులను సస్పెండ్ చేశారు. ఇక జైలుకు వెళ్లిన నాటి నుంచి బోరుగడ్డ బిర్యానీ కోసం పట్టుబడుతూనే ఉన్నాడు. గత వారం కిందట కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించడంతో అరండల్పేట పోలీస్ స్టేషన్ లో కస్టడీకి తీసుకుని విచారించారు. కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో మంగళవారం గుంటూరులోని జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా బోరుగడ్డ, సార్ నాకు బిర్యానీ తినాలనుంది, తెప్పించండి, లేదా ఇంటి నుంచైనా ఆహారం తెప్పించండి, నాకు మట్టిగడ్డలు రాళ్లున్న అన్నం పెడుతున్నారని ఫిర్యాదు చేశాడు గతంలో. అయితే దీనికి న్యాయాధికారి స్పందిస్తూ తాము తినేది కూడా ఇదే భోజనం అని అనడంతో మిన్నకుండి పోవాల్సి వచ్చింది. అనిల్ ఇటీవల పవన్ కళ్యాణ్ అప్పట్లో బోరుగడ్డ చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు. జగన్ చెబితే నన్ను చంపేస్తావా అంటూ ఫైర్ అయ్యారు. అలాంటి బోరుగడ్డకు ఇప్పుడు పోలీసులు రాజమర్యాదలు చేయడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.